రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా ఎందుకని మూడు రాజధానులతో పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రతిపాదనలు కూడా చేస్తే బాగుంటుందని అమరావతి బహుజన జేఏసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు. రాజధాని ఉద్యమానికి 900 రోజులను పురస్కరించుకుని విజయవాడ ప్రెస్ క్లబ్ లో కో కన్వీనర్ మామిడి సత్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని రాజధాని ముఖ్యమంత్రిదో ప్రతిపక్షాలదో కాదని 5.5 కోట్ల రాష్ట్ర ప్రజలదని చెప్పారు. విభజన హక్కు ద్వారా వచ్చిన రాజధాని వివాదంపై కేంద్రం చోద్యం చూస్తుందన్నారు. రాజధాని ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కీలక భాగస్వామ్యం వహించారని ఉద్యమంలో వారి పాత్ర మరువలేనిదని చెప్పారు. రాజధాని భూముల లెక్కల చిట్టా విప్పి చెప్పమన్నారు. దళిత బహుజన కులాలు ప్రభుత్వ దౌర్జన్యాలకు కేసులకు అరెస్టులకు గురయ్యారని తెలిపారు. రాజధానితో బహుజన కులాల భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటూ దళితులకు ప్రాధాన్యత లేకుండా అమరావతి ఉద్యమం ఉండబోదని స్పష్టం చేశారు. ఒక పక్క భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు మర్చిపోయి అత్యున్నత న్యాయస్థానం తీర్పును మర్చిపోయి ప్రభుత్వం ఎప్పటికీ రాజధానిపై దొంగాట ఆడుతుందని ఆరోపించారు. భూములు ఇచ్చిన 51% మేమే. ఈ రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు మూడు సామాజిక వర్గాలు కలబడి మాది రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజకీయ పార్టీలు కూడా ఒక కార్యాచరణ మీదకి వచ్చి రాజధానిని రక్షించండిరా మహాప్రభు అని అరిచిపెట్టినా కూడా నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటున్నారే తప్ప రాజధానిని కాపాడతామంటున్నా. ఏమవుతుంది? ఒక న్యాయస్థానం కోర్టు ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? రాజకీయ పక్షాలు నేను ప్రశ్నిస్తున్నా. ఎన్ని పార్టీ ఒక అత్యున్నత న్యాయస్థానం రాజధాని ఇక్కడే ఉండాలన్న తర్వాత ఏది మీ కార్యాచరణ? ఏది మీ కళాలు? ఏం పొత్తులు పెట్టుకుంటారు? ఏం ఓటు వేసుకుంటారు? ఏమని ఓట్లు అడుగుతారు? ఉద్యమ కార్యాచరణ లేకుండా రాజకీయ పార్టీలకి సమస్యల మీద పోరాడకుండా అరే కోనసీమకి అంబేద్కర్ పేరు పెడితే ఒక ఇబ్బంది. ఏమొచ్చింది ఇబ్బంది? ఒక రిజల్ట్ రిజల్ట్ ఇన్ ద ఇండియా ఓన్లీ వరల్డ్ వైడ్ నాలెడ్జ్ సెంటర్ అంబేద్కర్ పేరు పెడితే అవమానించే పద్ధతుల్లో అల్లరి ముఖాలు అంటారు. ఎక్కడి నుంచి వస్తే అల్లరి ముఖాలు? ఏం చేస్తున్నారు మీరు? ఒక ఓట్లు పెడుతున్నారా? లక్షలు పెడుతున్నారా? భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును ఆహ్వానించాలని తొలి వాక్యంలో ఈ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆహ్వానించాలి కదా, ఆహ్వానించాలి కదా. ఏం చెయ్యాలి? దళిత బహుజన కులాలు ఏం చెయ్యాలి? ఏం చేస్తే మా పిల్లల భవిష్యత్తు ఉంటుంది? ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, బతుకు తెరువు లేదు. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ అమరావతి ఉద్యమంలో దళిత బహుజన కులాలుగా మా ఘంకారం వినిపిస్తేనే అమరావతి ఉద్యమానికి శ్రీరామ రక్ష. దళిత బహుజన కులాలు లేని ఏ ఉద్యమైనా సరే బ్యాక్ అవుట్ ఉంది, తప్పు ముందుకు పోతుంది.